రైతు భరోసా మొదటి విడత డబ్బులు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52 లక్షల మంది పైబడి రైతుల ఖాతాలో 3900 కోట్లు సుమారుగా మరి మన జిల్లాలో సుమారుగా 4 లక్షల మంది రైతులు 293 కోట్ల రూపాయలు మొదటి విడత 7500 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక బటన్ క్లిక్ చేయగానే డిపాజిట్ అయిపోయేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మనంతా ఒక విషయం గమనించాలి సందర్భంగా కోవిడ్ పాండమిక్ వల్ల అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఆర్థికంగా ఎలా చిదిగిపోయాయో కూడా మనందరం చూసాం మరి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సంకల్పంతో ఒక మొక్కవోని ధైర్యంతో ఒక పట్టుదలగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు 3900 కోట్ల రూపాయలు 52 లక్షల మంది రైతుల ఖాతాలో డిపాజిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ విషయాలన్నిటిని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతా ఉంది ప్రజలకు వాక్సిన్ కొనడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం లేదు దానివల్లనే ఈ రోజు రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ అంత సక్రమంగా జరగడం లేదు అని చెప్పి ఈ రోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నిటికీ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను ఈ ఒక్క నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రైతు భరోసా మొదటి విడత 3900 కోట్లు ఈ నెలాఖరికి రైతుల ఇన్సూరెన్స్ కోసం 2500 కోట్లు మత్స్యకార భరోసా కింద మరొక 115 కోట్లు ఈ ఒక్క నెలలోనే ఇవ్వడం జరుగుతాం మరి సంవత్సరకాలంగా తీసుకుంటే 87000 కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి మనం వాక్సిన్ కోసం 1600 కోట్లు మనం ఇవ్వలేమా ఇది ప్రజలందరూ గమనించాలి వాక్సినేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇదేదో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కౌంటర్గా మాట్లాడాలన్నటువంటి ఉద్దేశం కాదు ఇది ప్రతిపక్షాలు నిజంగా బాధ్యత గుర్తెరిగి మెలగాల్సినటువంటి సమయం ఇది ఏ రాష్ట్రంలో అయినా ఇలా ఉందా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఇంత రాద్దాంతం ఇంత నీచమైన రాజకీయాలు ప్రతిపక్షాలు ఎక్కడైనా చేస్తున్నాయా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ యెల్లో పార్టీ అన్నటువంటిది నిరంతరం దుష్ప్రచారం చేస్తానే ఉంది నిన్న రుయా హాస్పిటల్లో సాంకేతిక లోపం వచ్చి ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది వచ్చి ఒక దురదృష్టకరమైనటువంటి ఇట్స్ అన్ యాక్సిడెంట్ వీ కాల్ ఇట్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో భాగంగా కొంతమంది చనిపోయారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత జస్ట్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో ఇంత ఓవర్హెల్మింగ్ కేసులు వచ్చేసిన తర్వాత దిస్ గవర్నమెంట్ హ్యాస్ గేర్డ్ అప్ టు ద సిచ్యువేషన్ వేలాది బెడ్స్ని జస్ట్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ప్రిపేర్ చేసి ఆక్సిజన్ సప్లైస్ని డ్రగ్ సప్లైస్ని అన్నిటినీ కూడా చాలా చక్కగా సమన్వయపరిచి పనిచేస్తున్నటువంటి ఈ హెక్టిక్ సమయంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన రియా హాస్పిటల్లో జరిగింది దాని గౌరవ ముఖ్యమంత్రి గారు సైతం చాలా బాధపడ్డారు ఆయన మొహంలో నిజంగా మొదటిసారి నేను ఇంత కష్టపడినా సరే ఇలాంటిది ఎందుకు జరిగింది అన్నటువంటి ఒక బాధ ఆయన మొహంలో చాలా స్పష్టంగా కనిపించడంతో పాటు ఆ బాధితులను కూడా ఎక్స్గ్రేస్ అయ్యి చాదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో
బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం నిన్న చూస్తుంటారు క్యాండిల్స్తో ప్రొటెస్ట్ అంట సిగ్గుందా వాళ్ళకి అసలు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కడుపుకు వాళ్ళు ఏమయ్యా చంద్రబాబు పుష్కరాలలో నువ్వు చేసినటువంటి నిర్వాకం వల్ల సుమారుగా 40 మంది చనిపోతే ఇలాగేనా నువ్వు ఆ రోజు ప్రవర్తించావు ఆ రోజు కూడా నీ మీద హత్యాయత్నం కేసు పెట్టుంటే ఈ రోజు నీకు బుద్ధి వచ్చేది అచ్చన నిజంగానే ఒక్కసారి చరిత్ర గుర్తు తెచ్చుకో మీ నాయకుడి వల్ల మీ నాయకుడి ప్రచార ఆర్భాటం వల్ల ఆ రోజు కనీసం 48 మంది చచ్చిపోయారు ఏమి మర్చిపోయారా ఏం ఆ రోజు కొండ విలాగే అడిగేవా నువ్వు మా చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు పెట్టండి అని చెప్పి నువ్వు అడిగేవా అచ్చన సిగ్గుందా నీకు అసలు క్యాండిల్ పెట్టుకొని దయ్యంలాగా నిలబడి నువ్వు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నావు ఇకేం అనిపించడం లేదా మరి అలాగే చూస్తే మొన్ననే క్రిందట వేవ్ 1 లో విజయవాడలో ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది కొంతమంది చనిపోయారు కూడా వాట్ ఇస్ దట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్స్ అగ్ని ప్రమాదంలో కొంతమంది చనిపోతే నువ్వు కనీసం చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి అన్న వ్యక్తం చేసావా ఏ కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చావా నువ్వు చంద్రబాబు పైగా నువ్వు హాస్పిటల్కి అనుకూలంగా నువ్వు మాట్లాడావు ఏం జరిగిందో విచారణ చేద్దామంటే మీరు విచారణ చేయకూడదని చెప్పి కోర్టులకు స్టేలు తెప్పించావు ఇదేనా నీ వైఖరి నీకేమీ సిగ్గుగా అనిపించడం లేదా నువ్వు చేసేటటువంటి పనులకి ప్రజలు వెన్నేంటి మర్చిపోతారు అనుకుంటున్నావా నిజంగా ఇంత దరిద్రమైనటువంటి ఇంత నీచమైనటువంటి ఇంత రాక్షసత్వం కలిగినటువంటి ప్రతిపక్షం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదని ఈ ప్రతిపక్షాలు బుద్ధొస్తే తప్ప ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా నేనైతే మీ అందరికీ తెలియజేస్తూ వాక్సినేషన్ గురించి చివరగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఈ రాష్ట్రంలో వాక్సినేషన్ మందగించిందని ఈ రాష్ట్రానికి వాక్సిన్స్ రావడం లేదని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు దానికోసం మీ అందరికీ కోవిన్ అన్నటువంటి ఒక సైట్ ముందుకు రండి కోవిన్ సైట్ మీకు అందరికీ తెలుసు మీరు ఒక్కసారి దయచేసి మీరు కోవిన్ డాష్బోర్డ్కి వెళ్ళండి ఈ డాష్బోర్డ్లో సెలెక్ట్ స్టేట్ అండ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది మీరు ఒక్కసారి ఏదైనా స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు 75,33,000 పైబడి వ్యాక్సినేషన్స్ జరిగితే డోస్ 1 54,65,000 అంటే సుమారుగా 55 లక్షల మంది మనం మొదటి డోస్ ఇస్తే డోస్ 2 20,68,000 సుమారుగా అంటే 20 లక్షలు పైబడి రెండో డోస్ ఇచ్చాం అంటే మోర్ దెన్ 1/3 ఆఫ్ పీపుల్కి మనం సెకండ్ డోస్ ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ తీసుకు ఇదేమి మనమే ఆపరేట్ చేసే సైట్ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఆపరేట్ చేసే సైట్ తెలంగాణ ఎందుకని చెప్పానంటే ఈ చంద్రబాబు ఆయన కొడుకెళ్ళి అక్కడ తలదాచుకొని ఉన్నారు జాతీయ పార్టీ కదా తెలంగాణలో కూడా ఉంది కదా వీళ్ళ పార్టీ మరి మాట్లాడాలి కదా మాట్లాడరు అక్కడ ఎంతమందికి అంటే 54,68,000 మందికి టోటల్ వ్యాక్సిన్ అంటే 55 లక్షలు డోస్ 1 44 లాక్స్ డోస్ 2 10 లాక్స్ అంటే లెస్ దెన్ 20% వాళ్ళు సెకండ్ డోస్ ఇచ్చున్నారు జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గుజరాత్ తీసుకుందాం గుజరాత్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి 1,48,00,000 మందికి గుజరాత్లు ఇచ్చుంటే మొదటి డోస్ 1,10,00,000 మందికి ఇచ్చి సెకండ్ డోస్ 37 లక్షల మందికి ఇచ్చారంటే ఇది కూడా లెస్ దాన్ 1/3 అంటే మనకు వచ్చినటువంటి వ్యాక్సినేషన్స్ని మనం ఎంత ఎఫెక్టివ్గా మొదటి డోసు రెండో డోసు ఎంత ఎఫెక్టివ్గా మొదటి డోసు ఇచ్చి తర్వాత ఇవ్వకపోతే అవ్వదు కదా రూల్స్ ఒప్పుకోవడం లేదు కదా రెండో డోసు కూడా ఇవ్వాలి కదా అంటే మనకు వచ్చినటువంటి వ్యాక్సినేషన్స్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలిగినటువంటి రాష్ట్రం మనదే దేశంలో ఎక్కడా కూడా ఇంత చక్కగా ఇంత ఎఫెక్టివ్గా వ్యాక్సినేషన్ అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ అనంటే ఎక్కడ జరగడం లేదు మీరు తీసుకుంటే ఇంత చక్కగా జరుగుతుంటే
ఇవేవో మాట్లాడతాడు ఆయన. అసలు వ్యాక్సినేషన్ అనేది జరగలేదట, మనం ఆర్డర్లే పెట్టలేదట. ఏ మనిషియా చంద్రబాబు అసలు? ఎప్పుడు మార్పు వస్తుంది? ఇంత నీచమా? చరిత్రన మర్చిపోయామా? సోషల్ మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాటలు పుష్కరాల్లో చనిపోయారని ఇదే విలేకరులు మిమ్మల్ని అడిగితే ఏమి? కుంభమేళాల్లో చచ్చిపోవట్లేదా? పూరి జగన్నాథ్ రథయాత్రలో చచ్చిపోవట్లేదా? మరి ఇక్కడ చచ్చిపోతే నిదేనా తప్పని మాట్లాడినటువంటి మాటలు మేమేం మర్చిపోలేదు. చంద్రబాబు గారు, ఇకనైనా మీరు బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించండి. మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కోవిడ్ అన్నటువంటి దాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రజలెవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ సహాయమైనా సరే తక్షణమే చేయగలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.